పటాస్కి అంత గొప్ప పేరు వచ్చిందంటే ఈ ఇద్దరు ఆర్టిస్ట్ వల్ల. అందరు కామెడీ చేస్తారు, వీళ్ళెందుకు చేస్తలేరు అని చాలా మంది పటాస్ని చూడడం స్టార్ట్ చేశారు. ఆ ఇద్దరు ఇప్పుడు వస్తున్నారంట. ఏం చేస్తారో తెలియదు, ఎవరు రాశారో, ఎవరు ప్రాక్టీస్ చేయించారో వీళ్ళకి అసలు గుర్తున్నాయో లేదో. లెట్స్ వెల్కమ్ దుర్గా రావ్ అండ్ వెంకటేష్. ఈ కంటెంట్ లో మేము తండ్రి కొడుకులు. మామా నన్ను ఆశీర్వించునానా? దించుతా దించుతా ఆసరి దించుతా. ఇవాళ నేను ఆఫీస్ కి వెళ్ళకుండా నీ ఎంత చూద్దావు, నీ ఇంట్లోనే కూర్చున్నా. సెక్రటరీ లీవ్ పెట్టిందని చెప్పొచ్చుగా చెప్పొచ్చుగా. ఇటు వెళ్ళి పేపర్ తీసుకొని రాపో. నువ్వు కూడా నాలాగా బుద్ధిమంతుడిగా పేపర్ చదువుకోవచ్చుగా. నేను నీకంటే ముందే చదువుతానా? నాకన్నా ముందే చదువుతా. ఎలారా నిన్ను నమ్మేది? ఆ మధ్యలో సినిమా పేపర్ ఉందా? ఆ ఉంది. అందులో బొమ్మలు కట్ చేసి ఉంటాయా? ఆ కట్ చేసింది. మరి నీకంటే ముందే చదివినట్టుగా నానా. సరే గాని నువ్వు కూడా నాలాగా పేపర్ చదువు. నానా నేను చదువుతా కానీ ఇలా చదువున్నానా? తిప్పి చదువుతానా? ఓ అందుకే నా చదువుతుంటే ఏమి ఎక్కట్లేదు. నానా పేపర్ మనం మోసం చేస్తున్నానా? పేపర్ ఎందుకు మోసం చేస్తారా? నిన్న ఈనాడు వేసింది, ఈ రోజు ఈనాడు వేసింది నానా. అరే ఈనాడు పేపర్ వచ్చింది, ఈనాడు ఇంకేమేస్తారా? నిన్ను ఎట్ట కాదులే గాని ఎట్ట నాకు భయపెట్టాలి. ఒక కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి చంపిన కొడుకు. నానా అట్ట కాదు నానా, ఒక కొడుక్కి పాకెట్ మనీ లేదని గొంతు కోసి చంపిన తండ్రిని కొడుకు, తండ్రిని కొడుకు. ఈ నెట్ట కాదులే గాని ఇంకో మాట చెప్తా, ఒక కొడుకు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న తండ్రి. అట్ట కాదు నానా, తండ్రి గతం తెలుసుకోవాలని ఆందోళన పడుతున్న కొడుకు నానా. ఎందుకురా ఎందుకురా నువ్వు? నానా ఇదిగో చూసినవా నానా? ఏంటి ఇది మరీ దారుణంగా తయారైంది నానా? ఏం చెప్పు. భారీగా పెరుగుతున్న చెక్సిన్స్ అంట, చెక్సిన్స్ అంట. ఇట్ట కాదులే కానీ నానా నా జేబులో 200 కనబడతలే. నువ్వేం తీసావా? నేనే తీసినానా. దేనికి తీసావురా? నిన్న సినిమాకి పోయినా నాన్న. 3 గంటల సినిమాకి 200 పెడతాం అవసరమా నానా? 1 గంటకు 2000 పెట్టంగలే. 3 గంటల సినిమాకి 200 పెడతావు నానా? దేని గురించి? అదే నువ్వు పుల్లు బాటలు 2000 పుల్లు బాటలు గంటల దాగేస్తావు కదా నానా. అరే మనలో మన మాట, నువ్వు చెప్పింది బాటల గురించేగా. అంటే ఇప్పుడు డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కోపంగా ఉన్నారా? కోపంగా ఉన్నారు. అయితే బాటల గురించే నానా, బాటల గురించే నానా. ఎట్ట కాదు కానీ వెళ్ళి బుద్ధిగా చదువుకో. సరే నానా. పేపర్ తీసుకుని నేల. ఇట్ట కాదు కానీ పుల్లుకు వర్షం వస్తుంది. ఇట్ట అంటే వర్షంలో పుల్లు ముందేసి పొనుకుంటే భలే ఉండిద్ది. పుల్లు తెచ్చింది ఆపే ఎందుకు ఉందిరా? నిన్న ఆపు, నేను మింగి తాకినానా, మింగి తాకినానా. ఇటరా ఇటరా వాసన వస్తుంది. సిగరెట్ తాగావా నానా? ఇవేమన్నావు నానా? ఏమన్నాను? మన సిగరెట్లు కనపడ్డప్పుడు లైట్ తీసుకో, లైట్ తీసుకోను. నేను లైట్ తీసుకుంటున్నానా? అరే ప్యాకెట్ 200 ఎందుకు రా? 200 అవచేస్తాను. ప్యాకెట్ 200 అని మీకెట తెలుసు నానా? అదంతా ఎందుకులే గాని అయినా సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చి పోతావురా? ఎలాగ అమ్మాయిలు రావటం వల్ల క్యాన్సర్ అన్న రాని నానా, క్యాన్సర్ అన్న రాని నానా. నీకు తెలియట్లా, చిన్నప్పుడు ఎట్ట లాలిచ్చాను, నా మీద ఇది పోసావురా? ఇప్పుడు పోయాలనిపిస్తుంది రానా నీ మొక్కను చూస్తే. అది కాదురా, నీకు చిన్నప్పుడు నా గుండె మీద తిన్నావురా? చిన్నప్పుడు కాబట్టి గుండె మీద తిన్నానా అప్పుడు అనుకో. అరే అది కాదురా, నీకు చిన్నప్పుడు డబ్బా పాలు పెట్టారా? స్కిట్ లో డబ్బా అనుకున్నానా? పాలు ఒక డబ్బా నానా. అట్ట కాదు, నువ్వు చిన్నప్పుడు అన్నప్రాసం రోజు నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ నేను బొక్కు ధనలక్ష్మి టెలిస్కోప్ పెట్టా, దా పట్టుకో దా పట్టుకో అన్నావు. పట్టుకున్నావు లేరా? అదేరా ముందు బాటలు పట్టుకున్నావు అంటున్నా.
అవును నీ వెన్నెల నా ఫోన్ చేస్తుంది ఎందురే సంగతి అమ్మాయి నన్ను ప్రేమించమంటే ప్రేమించటం లేదు నానా నేనేమన్నానంటే మా నాన్నలాగా నా దగ్గర కోట్లు లేవు మా నాన్నలాగా నా దగ్గర బంగారం లేదు మా నాన్నలాగా నా దగ్గర కారులు లేవు అన్నా నానా అవన్నీ సరేలే మీ నాన్న నెంబర్ అన్నది అందుకే నానా ఫోన్ చేసింది ఏదో చేద్దాం అనుకుంటే ఏదేదో చేద్దాం అనుకుంటే నువ్వు నాకు పిన్నింగ్ చేసినావు కదా నానా ధైర్యం చెప్పాను అందుకే మానేసింది కొత్త పని మనిషి ఎందుకు కనబడతలేదురా మొన్న భయపడుతుందని నేను ఓదార్చున్నానా అరే నిజం చెప్పు ఓదార్చి చేసావా పట్టుకున్నాడు అయితే ఓదార్చినా అవును నిన్న నా కోసం ఎవరు వచ్చారండి దేనికి రా అవును నీ కోసం రాలేదు నానా ఓట్లు వాళ్ళు వచ్చారు ఓట్లు వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళు మనం ఓట్లు గల్లీల్లో తిరిగే ఓట్లు కాదు వేసిన ఓట్ల గురించి వచ్చిండ్రు దేవుడా అయితే నన్నానా చిన్నప్పటి నుంచి అమ్మగారు పట్టం అమ్మేమైంది నానా అదో పెద్ద హలో మీ అమ్మ ఊరుతా ఉంది నేను బెడ్రూమ్ లో లాలిస్తా లాలిస్తా ఉన్నా మరి ఒక కొడుకు లాలిస్తే మంచిదే కదా నానా అప్పుడు లాలిచింది నిన్ను రతన్ రతన్ నీ అచ్చని కోగుల కోసము పచ్చని సంసారాన్ని మింగబెట్టినావు కదా నానా నువ్వేం టెన్షన్ పడమాక రత్నం కొడుకులు ఉన్నారు రేపే రెండు వస్తారు నానా నువ్వు ఆట నువ్వు ఆట వేసుకుంటే మేము ఆటలు వేసుకోవాలి నానా కాదురా నేను సమస్య అర్థం చేసుకోరా సమస్య ఏంది చిన్నప్పుడు ఇప్పుడు మనం తండ్రి కొడుకు కాకుండా అది ఫ్రెండ్స్ గా ఉన్నావురా సరే రారా స్కిట్ ఆపేద్దాం మేనేజర్ కోపంగా ఉన్నారా ఆ కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారంటే స్కిట్ ఆపేయాల్సిందే అది రవణ ఎలా ఉంటది ఏం చెప్పాలి స్కిట్ గురించి థాంక్యూ సో మచ్ గుడ్ లక్ గైస్